గత కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని కురకాలపల్లి గ్రామం అక్కమ్మ ఆలయం గూల్యం గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను ఎస్ఐ రాజేష్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంబదూరు మండలంలో ఆలయ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ప్రధానంగా ఈ చోరీకి పాల్పడిన నిందితుల వద్ద నుండి 4,220 రూపాయలు నగదు, 2 వెండి ఆభరణాలను, 1 సెట్టగోప్యాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్ఐ మీడియాకు వెల్లడించారు. సహకరించిన తన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మరియు 3/10/2021 తారీఖు గూడెంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి మేము సమాచారం పెట్టుకొని ఈ దినం 7:30 చిన్నంపల్లి ఊరుపేట కులాకపల్లి పోదారులో రాబడి సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది అయిన మధురాశేఖర్, హరీష్, రేమాన్ వీళ్ళని తీసుకొని పోతూ మారెప్ప వీళ్ళందరూ తీసుకొని పోతూ అక్కడ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే వారి వద్ద నుండి 1 షటగోపం, 2 వెండి గొడుగులు, 4,600 రూపాయల అమౌంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇందులో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు, వారు మాకు అందుబాటులో లేరు. ప్రస్తుతం ఇద్దరు దొరికారు, వీరిద్దరిని విచారిస్తే లవ్ చేసి చెప్పారు.